धार्मिक मरी आध्यात्मिक भक्ति तो कार्यक्रम से पड़ा की मैं को अंदर मेरे अंदर सहकार मिगता वाली जैन कावाल मेम पत्रिका मुख्यमंत्री को धर्म कोसम मैं गोम कोसमेंट जी मतृदेवोभव पितृदेवोभव आचार्य देवोभव गुरुदेवोभव अदे विधा आ भगवंत आशीस శబరిమల దీక్షలో ఎన్నో రోజులుగా వెళ్తూ ఒక శిక్షణ క్రమాన్ని గురువుల యొక్క అనుభూతితో పొందడం జరిగింది. అయితే మనకు వారు చెప్పింది మాతా పిత గురు దైవం భగవంతుడు నాలుగో స్థానంలో తీసుకెళ్లారు. వారు మాతాస్థానమే మొదటి స్థానం. ప్రపంచ దేశాలన్నింటి లోపల మాతాస్థానంలోని ఉన్నటువంటి యొక్క దేశం ఏకైక దేశం భారతదేశం. భారత మాత అని మనం చూస్తాము. భారతదేశంలో నుండి యొక్క నదులన్నిటికీ మాత యొక్క పేరే ఉంటుంది, గంగా, యమున, సరస్వతి. అదేవిధంగా మాత యొక్క ప్రాముఖ్యతకు మనం సంపూర్ణమైన యొక్క అవకాశాన్ని ఇచ్చి మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాంటి మాతకు ఈరోజు ఎలాంటి పరిస్థితి ఉందో మనందరం విచారం చేయవలసిన అవసరం ఉంది. నడిరేయి మనం బయట వెళ్ళాలంటే మన స్త్రీలు బయటకు వెళ్ళాలని చాలా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఏంటి? అది మనం చేసుకున్నటువంటి యొక్క వ్యవస్థనే. గతంలో ఒక తండ్రి ఉన్నాడంటే ఆయన కుటుంబంలో కనీసం ఉమ్మడి కుటుంబంగా ఉండి ఒక 50-60 మంది చిన్నపాటి స్కూల్లాగా ఇల్లు ఉండేది. అలాంటి ఈరోజు నాది నాదే, నీది నీదే, తండ్రి కొడుకులు వేరు వేరు, ఇద్దరిద్దరు, ముగ్గురు ముగ్గురు ఉంటే కలిసికట్టుగా ఉండే ఒక కట్టెల మోపు సన్న కట్టె లేదా కట్టగట్టేటుంటే ఎంత గట్టిగా ఉంటుందో, ఒక్కొక్కటి ఏ విధంగా విరిచివేయబడుతుందో అదేవిధంగా మనలో ఉన్న ఒక సంస్కృతిని అదేవిధంగా మన వాళ్ళే ఏకంగా ఉండగా వేరు వేరుగా ఉండి మన సంస్కృతిని కించపరచుకుంటూ ఉండడం వలన ఇతరులకు ఆ అవకాశం మనమే ఇస్తుండడం జరుగుతుంది.
కాబట్టి అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అదే విధంగా గతంలో ఉన్నటువంటి ఒక ఉమ్మడి కుటుంబాలలాగా మళ్ళీ ప్రతి ఒక్కరు కనీసం 10 మందినైనా కనాలి అనేటువంటి ఒక సూక్తి మనం ఏదైతుందో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే రేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఓటు బ్యాంక్ అనేది మనకు రావాలంటే ఖచ్చితంగా మనం ఒక ఇంటి లోపల కనీసం 50 ఓట్లైనా ఉండాలి అప్పుడే మనం ఖచ్చితంగా గెలగలుగుతాం రాజకీయంగా గెలవండి మనం ఆర్థికంగా ఎంత ఉన్నా ముందుకు పోవాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో ఒక్కొక్కరు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు కానీ నాకు ఒక్కడే కొడుకు చాలంటున్నారు ఆ కొడుకుపై 10 మంది ఎదురి కట్టెలతో కొట్టి చంపేసి ఆ ఆస్తిని దోచుకుంటే అరేవారే పరిస్థితి అలా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగానే సూచించేది ఏంటంటే మాటలకు సంపూర్ణమైన యొక్క వ్యవస్థ రావాలి అంటే వారికి నేను ఎలా వెళ్ళినా కానీ రోడ్డుపై పడిన రాత్రి కూడా నేను వెళ్ళగలుగుతా నాకు స్వాతంత్రం వచ్చిందంటే ధీమాగా ఉండాలంటే మళ్ళీ ఒక విధమైన శక్తి అవసరం ఉంది కాబట్టి అది జనశక్తిగా మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాలి ఇక ధర్మం కొరకంటారా ధర్మం అనేది ఇప్పుడు మనం అందరం పాటిస్తున్నాం మనకు ఒక వయసు వచ్చింది బొట్టు పెడుతున్నాము కండవా వేస్తున్నాము అన్నీ చేస్తున్నాం అన్ని విధాలా ధర్మం కొరకు ఎన్నో విషయాలు మనం చెప్తున్నాం ఎన్నో విషయాలు మనం పాటిస్తున్నాం కానీ అది మన చిల్లల పిల్లలకు చెప్తున్నామా లేదు మార్నింగ్ లేవగానే తొందరగా తయారీ క్లాస్కి తీసుకెళ్ళి చెప్తున్నాం కనీసం ఆదివారము మిగతా పండుగ రోజులు మనకు సెలవు వస్తుంది ఆ సెలవు రోజులు మన పిల్లల్ని మనం తీసుకున్న దేవాలయానికి వస్తున్నామా రావట్లేదు వస్తే మన అయ్యగారు కూడా పదిస్తున్నాడా యువేస్తున్నాడు చూసి కొట్టు పెట్టి హార్దించి పంపడమే తప్ప మన ధర్మం గురించి ఏమైనా చెప్తున్నాడా చెప్పడం లేదు అసలు నిజానికి ధర్మం చెప్పాల్సింది బ్రాహ్మణులుగా ఉండేటువంటి వాళ్ళు అంటే కులాలకు అతీతంగా నేను చెప్పేది ఏంటంటే బ్రాహ్మణులే కాదు మేధస్సు కలిగే ప్రతి వాడు బ్రాహ్మణే భుజవర్షస్సు కలిగే ప్రతి మగాడు క్షత్రియుడి ఏదైతుందో ప్రతి వాడి కడుపు నిండిగా ఉండాలని చూసి వ్యాపారం దృష్టిలో పోయేవాడు ప్రతి వాడు వైశ్యుడే కృషితో కాల చేతులతో తన పనిని శక్తిని నిర్మించే ప్రతి వాడు శూద్రుడే నాలుగు వర్ణాలు ఉన్నాయి కానీ అదేది కులమన్నది ఏదో మతం ఏదో మనకు పుట్టినప్పటి నుంచి ఉంది కాదు పుట్టేటప్పుడు ఈ కులం ఈ కులమని లేదు కానీ మేధస్సు కలిగిన వాళ్ళందరినీ బ్రాహ్మణులుగా మనం లెక్క పెట్టాలి క్షత్రియ స్థానాన్ని కలిగినటువంటి యొక్క బిజబాలను కలిగిన వాళ్ళందరినీ క్షత్రియ లెక్క పెట్టాలి ఏదైతే ప్రతి వారి కడుపు నిండిగా ఎక్కడి నుంచి ఆహార పదార్థాలు తీసుకురావడం వారికి అందించడమో కడుపు నిండిగా ఉందా హాయిగా ఉన్నాడు అనేది వ్యక్తులు వైశ్యుడిగా మిగతా కృషి చేసే వాళ్ళు ఎవరైనా కానీ అది ఏ కులం వారైనా ఎవరైనా ఇప్పుడు కులాలుగా పెట్టి రిజర్వేషన్లు పెట్టి రాజకీయ నాయకులు మన యొక్క అస్తిత్వాన్ని మాట్లాడుతున్నారు అది జరగకుండా ఉండాలంటే ఎవరైనా పర్వాలేదు అర్చన చేసేప్పుడు ఎప్పుడు బ్రాహ్మణే భుజబలంతో ఉండి యుద్ధాన్ని చేసే వాళ్ళ క్షత్రుడే అదేవిధంగా మనం మన యొక్క జాతిలో ఉన్నటువంటి యొక్క నలుగురిని నాలుగు విధాలు మంచిగా మనం చూసుకొని అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన ఒక పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి యొక్క దేశ పరిస్థితి ప్రకారం జనాభా మనకు తగ్గుతుంది ఇతర జనాభా పెరుగుతుంది అందుకే వాళ్ళందరూ వాళ్ళు ఉండే చెప్తున్నారు వాళ్ళు మీ మతం వాళ్ళు మీ కులం వాళ్ళు బొట్టు పెట్టుకుంటుందా మేము దోపు పెట్టుకుంటే తప్పే ఉందని ముస్లిం అంటున్నాడు ఆదివారం ప్రాంతాలు తప్పే ఉందని క్రిస్టియన్ అంటున్నాడు కానీ మన వాళ్ళు ఎక్కడికి పోతున్నారు దేవాలయం తినడం పోతున్నారు కార్యక్రమం ఒకరోజు పోతున్నారు ఒకరు చూపించి వస్తున్నారు అక్కడ కింది మీద వేద్దామని చెప్పి వ్యవస్థతోని అందులో కలిసి ఆ విధంగా ప్రతిదానికి హిందూకి వ్యతిరేకంగా తయారు చేయాలి మీరందరూ ప్రతిరోజు ఉదయ పండుగలు మేము చేసుకుంటే రాత్రి పండుగలు మేము చేసుకుంటాం అనే ధోరణి లోపల తీసుకువెళ్ళి వ్యవస్థ నాశనం చేసి ఆవు గోమాత రైతులు నిజీవించే తయారు చేసిన యొక్క వ్యవస్థ ముందుకు వచ్చింది అలాంటి వ్యవస్థ నుండి మనం ముందుకు పోవాలంటే గోశాలను నిర్మించడం కాదు గోని రక్షించుకునే పరిస్థితి ఏంది అనే విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ట్రాక్టర్లు మిషన్లు అవన్నీ పెట్టారు ఎద్దులు అవన్నీ కావాలి ఆ గతంలో ఉండేది రైతు అంటే విధంగా భావన ఉండేది ఈ రోజు కూడా ఈ పరిస్థితి చూడండి హిందువులు మాత్రమే కృషి కర్మ వ్యవసాయం చేసి తీసుకొచ్చినట్టుగా ఆహార పదార్థాన్ని మధ్యలో బ్రోకర్లు ఇతర మతస్థులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పండ్లు ఉన్నాయి అనుకోండి పూలే ఉన్నాయి అనుకోండి మార్కెట్ ఉంది అనుకోండి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం అది ఎవరి చేతిలో ఉంది కానీ పండించిన వస్తువు ఎక్కడిది హిందువు దగ్గరికి వెళ్ళి వస్తుంది హిందువుకి అందడానికి 1000 రూపాయలు మళ్ళీ వెచ్చించాల్సి వస్తుంది అలాంటిది కాకుండా హిందువులు కూడా నేను చిన్నవాడిని పెద్దవాడిని కూడా ప్రతి వ్యవస్థలో దాంతో కలిసి ఉండి ఆ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకుపోయేందుకు తప్పకుండా కృషి చేయాలి అంటే 4 లక్షలు నేను ఎందుకు పనిచేయాలి అవసరం లేదు నీకు లక్షలున్నా పోయేటప్పుడు నీ వెనుక ఒక సింగిల్ పైసా కూడా నీకు రాదు నీ యొక్క ధర్మము నీ యొక్క మతము నీ యొక్క ఏదైతుందో నీ ఉద్దేశం ప్రకారం నీ మనసులో ఉన్నటువంటి ప్రకారం ఎందరికి సేవ చేశావు ఒక వృక్షం ఉందండి అది పళ్ళు రాస్తున్నది పళ్ళు రాళ్ళతో కొడుతున్నారు ఎక్కువగా తింటున్నారు మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం కూడా ఆ వృక్షం మళ్ళీ పళ్ళు ఇస్తుంది మరి అందరూ రాళ్ళతో కొట్టిన అనుకుందా ఊపర ఎవరిదైనా నీకు డబ్బులు ఉన్నాయని ఊకుంటావా ఊకోవద్దు నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క వాటి వాడుకోరకని చెప్పని ఏ వయసులో ఉన్నా ఏది ఉన్నా నీ ధర్మాన్ని కాపాడే యొక్క వ్యవస్థని ముందుకు తీసుకుపోయినందుకు ప్రతి వారు గంటల రాజకీయాలు జరుగుతున్న ఈ దేశంలో ఓటు బ్యాంక్ వరకు మీరందరూ కూడా సాధ్యమైనంత మందిని కనండి అప్పుడు దేశం యొక్క ఒకవేళ రాజ్యాంగంలో మార్పు చేసి ముగ్గురు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇయ్యం ముగ్గురు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇయ్యం అని ఏ రోజైతే చెప్తుందో ఆ రోజు వరకు హిందూ ధర్మాన్ని హిందూ దేశాన్ని హిందూ దేశంగా మనం మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ మనసామాచార కలవాలి ధర్మరక్షణ పీఠం నిర్వాహకులు లక్ష్మీనారాయణ స్వామి గారికి ఈరోజు ఈ సమావేశానికి చేసిన పెద్దలందరికీ నమస్కరిస్తూ
అంశం మీద ఈరోజు ఇంత చక్కని సమావేశాన్ని ఒకసారైనా ఇలాంటి సమావేశం పెట్టడం వల్ల మనకు అనేక విషయాలు ఇలా తెలిసి వస్తుంటాయి. మన ఐక్యత మనలో ఐక్యత లేక మన దేశాలు కూడా ఎన్నోసార్లు బలం ఉండి కూడా ఐక్యత లేక పడిపోయింది. బలం లేక ఆ రోజు మనం పడిపోయింది. మన లోపల ఐక్యత లేక ఆ దేశాలు అన్ని దేశాల మీద మనం ఓడిపోవడం జరిగింది. అప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవరింట్లో వారు ఉండకుండా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసినట్టుంటే మనం ఐక్యత ఈరోజు ఏం జరుగుతుంది దేశం మీద సంగతులన్నీ మనకు తెలుస్తాయి. మొన్న బైరి నరేష్ అనేవాడు మన హిందుల గురించి మాట్లాడినప్పుడు మన స్వాములందరూ రోడ్డెక్కి దందా చేయడం జరిగింది. అలాంటి తిరుగుబాటు జరిగినప్పుడు మనం తప్పనిసరి నెగ్గుతాం. మొన్న వేరే మతస్థుల గురించి ఒక సినిమా యాక్టర్ మాట్లాడినందుకు దేశవ్యాప్తంగా వాళ్ళు డొల్లి చేయడం జరిగింది. కానీ మనం అలా చేయడం జరగలేదు. మన ఇండ్ల దగ్గర ఒక 10% మంది కూడా బయటకు వెళ్ళడం లేదు. అలా కాకుండా కనీసం ఒక 50% మంది మన హిందువులు వెళ్ళినా ఎవరినైనా మనం గెలవగలుగుతాం. నిజంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి దీన్ని విజయవంతం చేసిన మీ అందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు ఎప్పటికైనా మీరు ప్రతి నెలకు ఒకసారి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినట్టుంటే మనం తప్పనిసరి అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మత మార్పులు చేస్తూ ఉన్నారు. మేము కొన్ని సంవత్సరాల క్రితం పొలాస గ్రామంలో అయ్యప్ప దీక్షలో మత మార్పిడి చేస్తూ ఉంటే వాళ్ళని వెళ్ళి ఆపి వాళ్ళ ఇంట్లో దీక్ష ఇప్పించి వాళ్ళ ఇంట్లో పడిపో చేసి అందరం కూడా అక్కడ భోజనం చేస్తే పరేషన్ అయింది. స్వామి మా ఇంట్లో భోజనం చేస్తారా? అయ్యో మా ఇంట్లో కూడా చేస్తారా? బ్రాహ్మణ్స్ కూడా మా ఇంట్లో వచ్చారు మా కొండన్న కూర్చొని. అయ్యో మీరు కూడా చేస్తారా అంటే అక్కడ ఉన్న వ్యవస్థ కొంతమంది పోయి అక్కడ పోయి భోజనం చేస్తారా అంటే కూడా ఇది హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకోరకు మేము కార్యక్రమం చేస్తున్న దాదాపు ఆనాడు హైందవ సాంప్రదాయం వెళ్ళి బయటకు వెళ్లకుండా కాపాడుతున్నాము. అది కూడా మన అందరం కూడా ఇలాంటి కార్యక్రమం మనం సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, పోతూ ఉంటాం. అది కాదు మనం చేయవలసిన బాధ్యత చాలా ఉన్నది. ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పడుతున్నప్పుడు మన అయ్యప్ప దేవాలయంలో భిక్షకులు వస్తారు. వారు ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటాం. వాళ్ళందరి మార్పు కొరకు రోజు బొట్టు పెట్టి వాళ్ళు మార్పు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రమాణం చేయతిని నాడు వెళ్తలేదు వాళ్ళు. ఇలాంటి కార్యక్రమం మనం ప్రతి హైందవుడు ప్రతి హైందవ సోదరుడు మనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇంకా మనం చేయవలసిన బాధ్యత లక్ష్మీనారాయణ గారు మనందరి బాధ్యత ఏంటి అంటే మన దగ్గర మన స్కూల్ హై స్కూల్స్ స్కూళ్ళు ఎన్నో కాలేజీలు ఉన్నాయి. వాళ్ళందరి కరస్పాండెంట్లను కూడా మనం ఒకసారి సమావేశపరచాలి. ఎందుకంటే చాలామంది నిన్ననే ఒక నైట్ ఒక పేరెంట్ని అడిగాను నేను మన ఆలయానికి వచ్చేస్తే, స్వామి ఈ పాపలకు ఓటు లేవు ఎందుకు అంటే అయ్యో మా స్కూల్లో తీసేయమన్నారు. అంటే మన హిందూ స్కూల్ అది. నేను అన్నాను మీ హిందూ స్కూల్ ఇప్పుడు మాట్లాడాలని అనుకుంటే అదో అదో ఎందుకంటే వాళ్ళు భయపడతారు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ తీస్తూ ఉంటారు. ఇలాంటి మన హైందవ మన హిందూ స్కూళ్ళు కూడా బొట్టు పెడితే ఒక రకము ఇది వేసే ఒక రకంగా వేరే స్కూళ్ళ లెక్క మన వాళ్ళు కూడా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. దీన్ని కంపల్సరీ మనము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి అలాంటివి కూడా ప్రతి హై స్కూల్ స్కూల్లో బొట్టు మంచి హైందవ సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత మనం అందరం ఆ దగ్గర చేపట్టాలని మనవి చేస్తూ మన హైందవ సాంప్రదాయం కొరకు మనం అందరం శ్రమించాలి. అవసరమైతే ప్రాణాలు కూడా త్యాగం చేయాలి. చేసినప్పుడే అర్థము పరమార్థము మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని మరొకసారి మనవి చేస్తూ మనము ఎన్నో మాటలు. గోమాత రక్షణ అన్న సరికల్లా మెయిన్ టు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గోమాత రక్షణ. గోమాత రక్షణ ఎందుకు జరగాలి? గోమాత ఎందుకు రక్షించబడాలి అంటే గోమాతను కటికలకు అమ్మేయడం జరుగుతుంది. అక్కడ అది ఏ పాపం చేసిందని దాన్ని చిత్రహింసలు పెట్టి కోయడం జరిగి దాన్ని మాంసాన్ని వీళ్ళు అంటే మ్లేచ్చులు తినడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఈ గోమాతను చంపకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దాదాపుగా కొద్ది రోజుల క్రితం నుంచి కొరట్లలో ఒకసారి 150, ఒకసారి 300, ఒకసారి 250 ఇట్లాంటి గోవులను అన్నింటినీ పట్టుకొని సురభి కోశాలకు తరలించడం జరిగింది. అప్పుడు నేను మదన పడుతూ నేను కొందరు మా పెద్దలతోటి విచారం చేయడం జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, స్వామి దాన్ని అమ్మడానికి రైతు దేనికి ముందుకు వచ్చిండంటే అది ఇక ఇంట్లో అది పనికి రాదు, ఎందుకంటే దానికి పిల్లలు ఇవ్వడం బంద్ అయింది, పాలు ఇవ్వడం బంద్ అయింది. నేను అన్నా, స్వామి అట్లాంటి విషయం లోపలికి మనం వచ్చినట్టయితే నేను ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేస్తా. ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా గోవును సాధినటువంటి ఒక రైతుకు ఒక 1000 రూపాయలు
మనము స్టైపెండ్ అంటే మన దాని అమౌంట్ పెన్షన్ గోవులు సాగినట్టు. అరే అక్కడ ఎందుకు ఇస్తావు నువ్వు 1000 రూపాయలు ఎట్లా ఇస్తావని చెప్పేసి మా హరీష్ కానీ మా శ్రీనివాస్ కానీ మా జగన్ కానీ మా వాళ్ళు అందరూ మా సంతోష్ వీళ్ళంతా అడిగింది ఎట్లా ఇస్తావు దాన్ని ఎట్లా ఏ విధంగా ఇవ్వగలుగుతావు 1000 రూపాయలు ఎక్కడికెళ్ళి వేసి ఇస్తావు అంటే నేను ఒకటే అంటున్నాను గోవు పేడ అయితే పెడుతుంది కదా చాలు మన గోవు యొక్క స్ట్రక్చర్ కనుక తీసుకున్నట్టయితే లక్ష్మి ఎక్కడుంది తోక స్థానంలో ఉంది గోమయం తిష్టది లక్ష్మీ అని అన్నాడు ఆ గోమయంలోనే లక్ష్మి ఉంది ఆ గోమయంతో ఏం చేస్తామని అంటే మా సంతోష్ గారు ఏం చెప్పారంటే 45 రకాల మనం వస్తువులు తయారు చేయొచ్చు మా 45 రకాల వస్తువులను మనం విక్రయం చేయడం వల్ల వచ్చేటువంటి డబ్బులతోటి 1000 రూపాయలు కాదు 10000 ఇవ్వచ్చు 10000 మనం ఇవ్వాల్సిన అవసరం లేదు 1000 రూపాయలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ రోజు ఈ సభాముఖంగా గోవును సాధేటువంటి ప్రతి కుటుంబానికి ఒక గోవుకు 1000 రూపాయలు మేము ప్రకటిస్తున్నాం ఇకపోతే ఈ ధర్మరక్షణ విషయంలో కూడా స్కూళ్ళకు వెళ్ళాలని చెప్పేసి మిత్రులు గురుస్వామి ఇప్పుడు అన్నారు ఖచ్చితంగా స్కూళ్ళకు వెళ్ళాలి మన ధర్మం గురించి చెప్పాలి ఇకపోతే ఈ మన రామచంద్రం గారు ఇప్పుడు అన్నారు ప్రతి నెల ఒకసారి పెట్టుకుందామని అంటే ప్రతి వారంలో ఒకసారి పెట్టుకోవాలని ఆలోచన ఉంది కానీ ఎవరికి వీలు కాదు ప్రతి నెలలో మొదటి శనివారం మొదటి ఆదివారం నాడు తప్పనిసరి మనం నిర్వహించుకొని మన ధర్మం కోసము మరియు దేశం కోసము గోమాతను ఏ విధంగా రక్షించాలి ఇంకా అని చెప్పేసి దాని గురించి ఆలోచన చేయడం కొరకు అన్నగారు చెప్పినట్టు మనం ముందుకెళ్దాం ఇకపోతే మా గురుస్వామి బండారు లక్ష్మీనారాయణ స్వామి గారు వారు చెప్పినట్టు మరి ఆరాధన గోమాతను మాతను పిలుస్తున్నాం భూమాతను భారత్ మాత అంటున్నాం ప్రతి గంగను కూడా మనము నదులను ఆ మాటగానే సంబోధిస్తున్నాం మాతలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అని అంటే దానికి కారణం మనమే మనం కూడా మన ధర్మరక్షణ లోపల మాతలకు కూడా పెద్దపీట వేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఆ 1000 రూపాయలు ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు కొంత అయిన తర్వాత ఆ మీడియా మిత్రులు వెళ్ళిన తర్వాత చేయాలి అసలు ఈరోజు కార్యక్రమం దేంది జగిత్యాలలో ఉన్నటువంటి మంచిని కానీ చెడును కానీ ప్రజలలోకి తీసుకెళ్ళినటువంటి నేను కూడా బతుకమ్మ న్యూస్ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్నా నా మీడియా మిత్రుల్లో దాని వెంట పరుగులేడి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను మంచి కావచ్చు చెడు కావచ్చు దాన్ని తీసి ప్రతి ప్రజలకు అంటే ప్రతి ఒక్కరికి అందించినటువంటి మా మీడియా మిత్రులను ఎవరు కూడా పట్టించుకుంటలేరు అని చెప్పేసి నాకు అనిపించి ఏమన్నానంటే వాళ్ళకు చిరు సన్మానం చేయాలి దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి ఈరోజు సమావేశం చేయడం జరిగింది అసలు విషయం అది కాబట్టి దీనికి మా మేమందరం మనమందరం కొంచెం ఆలోచించి మా మీడియా మిత్రులకు అందరికీ చిరు సన్మానం ఏ రోజు చేస్తే బాగుంటుంది ఎవరి ఏ విధంగా వాళ్ళను మనం ఆహ్వానించాలి వాళ్ళు లేకపోతే ఏ విషయం కూడా బయటకు రాదు వెలుగు చూపదు వాళ్ళు ఉండడం వల్లనే ప్రతి వారికి భయం ఉన్నది ఆ తర్వాత సరిగా నడుస్తారని చెప్పేసి ఆలోచనతోటి వాళ్ళకు మనం సన్మానం చేయాలని చెప్పేసి సమావేశం దాని కొరకే జై హింద్ జై భారత్ గోమాతాకి జై.